సామాన్య ప్రజలకు ఆదరణ పథకం ద్వారా అందాల్సిన సైకిళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని వస్తున్న వాదంతలు సరైంది కాదని కర్నూలు జిల్లా డోన్ ఎంపీడీఓ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోన్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న సైకిళ్లకు సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అవి పంజాబ్ రాష్ట్రంలోని గంగా కంపెనీకి చెందినవన్నారు. కరోనా సమయంలో సైకిళ్లను తీసుకుపోవడానికి కంపెనీ వారు రాలేదన్నారు. కంపెనీకి లెటర్ రాయడం జరిగిందని, అయితే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన సైకిళ్లు కావని ఆయన తెలియజేశారు. ఈడీబీసీ కార్పొరేషన్కు తెలియజేయడం జరిగింది లెటర్ ద్వారా. మేడం గారు వచ్చేసి మళ్ళీ అక్కడ గంగా కంపెనీ వాళ్ళకు కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ సైకిళ్ళను చూసుకొని ఒక వన్ వీక్లో మేము ఈ సైకిళ్ళల్లో తీసుకెళ్ళిపోతాము, ఇవి మావే అని చెప్పేసి వాళ్ళు వచ్చేసినారు. వచ్చేసిన క్రమంలో వాళ్ళు వచ్చిన వెంటనే కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 6-7 నెలలు అయింది కాబట్టి వాళ్ళు కరోనా రావడం వల్ల వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ఆ సైకిళ్ళు తీసుకెళ్లవలసిందిగా మళ్ళీ బీసీ ఈడీ కార్పొరేషన్ గారి మేడం గారికి మేము తెలియజేయక, లెటర్ ద్వారా తెలియజేయక మేడం గారు వాళ్ళకి సైకిల్ అక్కడ వాళ్ళకి లెటర్ పెట్టింది. అంటే లెటర్ పెట్టినారు మేడం గారు కూడా వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. ఒకవేళ తీసుకువెళ్ళినప్పుడు పోలీసు కంప్లైంట్ ఇచ్చి కూడా అవి ఇక్కడ అక్కడ లేకుండా గవర్నమెంట్ ప్లేసులు లేకుండా చేయగలుగుతామని చెప్పేసి మీకు తెలియజేస్తారు.